సినిమా అన్నాక ఇంటర్వెల్ కామన్ అప్పటిదాకా చూసిన సినిమా ఎలా ఉంది ఆ తర్వాత ఎలా ఉంటే బాగుంటుందనే లెక్కలు వేసుకుంటారు ప్రేక్షకులు సినిమా ఇండస్ట్రీకి కూడా ఓ ఇంటర్వెల్ ఉంటుంది ఇండస్ట్రీకి ఇంటర్వెల్ అంటే మరేదో కాదు రెండు లో ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ పూర్తయింది ఆ లెక్కన ఇండస్ట్రీ కూడా ఇంటర్వెల్ కార్డు పడింది మరి ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ ని మెప్పించిన మెప్పించడంలో విఫలమైన సినిమాలు ఏవో చూసేద్దామా రెండు వేల ఇరవై మార్చిలో కరోనా ఎంట్రీ తర్వాత వరుసగా రెండేళ్లు తెలుగు ఇండస్ట్రీ చాలా సమస్యను ఎదుర్కొంది ఫస్ట్ వేవ్ సెకండ్ సినిమా రంగాన్ని అస్తలాకుతలం చేశాయి థర్డ్ వేవ్ కూడా కాస్త ఎఫెక్ట్ చూపించిన ఇండస్ట్రీ కాస్త బతికిపోయింది బంగారాజు విడుదలతో సినిమాతో ఈ ఏడాది మొదలైంది అక్కిరేని నాగార్జున నాగచైతన్య కలిసి నటించిన ఈ చిత్రం టాలీవుడ్ కి ఫస్ట్ హిట్ ను అందించింది వసూలు రావటం థర్డ్ వేవ్ కాస్త కంట్రోల్ కావడంతో మిగిలిన సినిమాలు కూడా ధైర్యంగా థియేటర్లోకి వచ్చేశాయి బంగర్ రాజు గోల్డెన్ డోర్ తెరిస్తే ఆ తరువాత నుంచి వరుస పెట్టి భారీ చిత్రాలు విడుదలయ్యాయి పాన్ ఇండియా సినిమాగా వచ్చి పుష్ప అయితే ఆల్ ఓవర్ ఇండియా దుమ్ము రేపింది సౌత్ నార్త్ అని తేడా లేకుండా కాసుల వర్షం కురిపించింది కానీ తర్వాత మళ్లీ బ్యాట్ టైం మొదలైంది పుష్ప ఇచ్చిన ఊపుతో పాన్ ఇండియా రేసులోకి వచ్చిన రాధేశ్యాం అభిమానులను ఏ మాత్రం సంతృప్తి పరచలేకపోయింది ఇక రాధేశ్యామ్ ఫ్లాప్ తో నిరాశతో ఉన్న ఇండస్ట్రీకి తిరిగి మార్చిలో ట్రిబుల్ ట్రిపుల్ ఆర్ బూస్ట్ నిచ్చింది టాలీవుడ్ లోనే కాదు ఆల్ ఇండియా రేంజ్ లో ఈ ఎన్నో రికార్డులను తిరగరాసింది ఆ తర్వాత వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ టూ కూడా అదే రేంజ్ లో కుమ్మి పడేసింది ఇక ఏప్రిల్లో టాలీవుడ్ కి అసలు హిట్టే లేదు ఆచార్య అడ్డంగా బోల్తా పడింది మిషన్ ఇంపాసిబుల్ గానీ ఆచార్య ఇండస్ట్రీకి దారుణంగా డిసప్పాయింట్ చేశాయి మేలో మళ్ళీ ఇండస్ట్రీకి ప్రాణం వచ్చింది సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమాతో మళ్ళీ ట్రాక్ ఎక్కించాడు ఇక ఆ తర్వాత వచ్చిన ఎఫ్ త్రీ కూడా బాగానే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది ఇక జూన్లో వచ్చిన మేజర్ బాక్స్ ఆఫీస్ని గెలిచాడు ఇక ఐదే నెలలో వచ్చిన అంతే సుందరానికి విరాట పర్వం చిత్రాలి మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం ఆ రేంజ్లో రాబట్టలేకపోయాయి జూలై ఆగస్టు లో రిలీజ్ అయిన మూవీలు సో సో టాక్ సమ్మతమే అనిపించుకుంటే రామారావు డ్యూటీ డిజాస్టర్ గా మిగిలింది ఇక నెక్స్ట్ హాఫ్ కి కూడా భారీ సినిమాలు ఉన్నాయి అతి త్వరలో సీతారామం బింబిసార సింగ్ చెడ్డా మాచర్ల నియోజకవర్గం యశోద కార్తీకే టూ సినిమాలు రిలీజ్ కానున్నాయి పాన్ ఇండియా రేంజ్ లో లైగర్ మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి ఇవే కాక రంగరంగ వైభవంగా నేను మీకు కావలసిన వాణ్ణి ఏజెంట్ పద్దెనిమిది పేజీలు క్రేజీ ఫెలో రావణాసుర ద గోస్ట్ రుద్రుడు ఖుషి ఆది పురుషు మెగా వన్ ఫిఫ్టీ ఫోర్ వంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి మరి సెకండ్ హాఫ్ అభిమానులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి